హలో ఎవ్రీవన్, ఈరోజు నేను తయారు చేయబోతున్నాను స్మైలీస్ రెసిపీ అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు, మనం ఒక కప్ ఆఫ్ బాయిల్డ్ అండ్ స్మాష్డ్ పొటాటో అయితే తీసుకోవాలి. దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి అండ్ 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. అండ్ ఇదంతా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మనం ఒక ప్లేట్ అనేది తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి దానిపైన కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ముందైతే తెలియక ఓన్లీ నెయ్యినే యాడ్ చేశాను. తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే చేత్తో ఒత్తుకున్న ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఇట్లా సేమ్ చూపించినట్టు చేయండి. కింద కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం రౌండ్ షేప్ క్యాప్ అనేది తీసుకొని సేమ్ లైక్ నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దానికి ఐస్ ఒక స్టిక్ అనేది తీసుకొని ఐస్ అండ్ మౌత్ డీటెయిలింగ్ కోసం నేను స్పూన్ అనేది యూజ్ చేస్తున్నాను. సేమ్ లైక్ ఇలా అన్నమాట. ఇవైతే చాలా టేస్టీ ఉంటాయండి, మీరు ట్రై చేయండి. చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో కిడ్స్ అయితే చాలా బాగా ఇష్టపడతారండి. మనం వేసే కొలికి ఇంకా కావాలనేటట్టు ఉంటుంది రెసిపీ అనేది. కొంచెం క్రాక్స్ ఇచ్చినవి అయితే తీసేయండి, మళ్ళీ వేయండి. లేకపోతే అది విడిపోయి ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని నీట్గా వచ్చే విధంగా అయితే స్మైలీస్ అనేవి చేసుకోవాలి. ఇట్లా అన్నీ అయితే నేను 1 బై 1 మొత్తం చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చాయో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో స్మైలీస్. నేను కొంచెం పిండితో అయితే చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మనం తినే కొలదికి ఇంకా ఇంకా తినాలనిపించే రెసిపీ ఇది. చాలా బాగా వస్తాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఇలాగే మన దగ్గర ఉన్న పిండి మొత్తం అనేది మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అన్ని స్మైలీస్ వస్తాయి. నేనైతే చాలా తక్కువ అంటే ట్రై చేద్దామని చాలా తక్కువ తీసుకున్నానండి. ఇది నాకు సెకండ్ టైం చేయడం అన్నమాట. చాలా బాగా వచ్చాయి. మా ఫ్యామిలీలో అయితే అందరు చాలా బాగున్నాయని చెప్పారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత నేను పాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని హీట్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాను. దాంట్లో ఈ స్మైలీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఇదిగా ఉన్నాయో. ఈ స్మైలీస్ అన్నీ యాడ్ చేసుకోవాలి 1 బై 1. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి యాడ్ చేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్ ఉంటాయండి, ఒకదానికొకటి తగలకుండా అనేది. ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా యాడ్ చేసుకున్న స్మైలీస్ని అస్సలు మనం గరిటతో అయితే కదిలించకూడదండి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వీటిని అస్సలు టచ్ చేయొద్దు. మధ్యలో మనం టచ్ చేసామంటే ఇది బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అది కొంచెం చూసారి ఈ కలర్ వచ్చేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మీకు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలనుకుంటే బ్యాకెట్ ఆన్ చేసుకోవచ్చు. నేను గోల్డెన్ బ్రౌన్ చేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. మా కిడ్స్ అయితే కొంచెం అంటే లైట్గా మరీ అంత క్రిస్పీ అయితే తినరు. అందుకని ఫస్ట్ ఒకటి వచ్చి బాగా గోల్డెన్ బ్రౌన్లో వేయించాను, తర్వాత వచ్చి కొంచెం లైట్గా వేయించాను. కాకపోతే ఇవి ఎంతసేపు అయినా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. కాకపోతే వేడివేడిగా తింటే ఇంకా సూపర్ ఉంటాయి ఇవి. మీరు వేసిన తర్వాత వేడిగానే తినండి, చాలా బాగుంటాయి. ఇట్లా లైక్ అన్నీ మనమైతే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇట్లా సర్వ్ చేసుకుందాం.
Thank you for watching this. Please subscribe and like my every video. Thank you all.